మా అన్నయ్య ఒప్పుకోలేదు కాబట్టి నేను ఆగాను, కానీ లేకపోతే కనుక బీజేపీ సంగతి తేల్చేద్దును. ఇది చిన్నవ వయసు పెద్దవ వయసుని గురించి చెప్పుకొచ్చింది. అన్న తమ్ముల ప్రేమలో తప్పేమీ లేదు. ఇద్దరూ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. అదో కుటుంబ పార్టీ, అన్న తమ్ముల పార్టీ నడుస్తుంది. ఒకళ్ళు పార్లమెంటు, ఒకళ్ళు అసెంబ్లీ చూసుకుంటున్నారు. సీట్లు 50లో పోటీ చేస్తామన్నారు, లేదా గతం కంటే ఎక్కువ పోటీ చేస్తున్నారు. మంచిది, ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అర్హత ఉంటుంది. కాకపోతే మన ఒప్పుకుంటే కనుక ఏదో అయిపోతుందంటే, ఇంతకుముందు ఇట్లాంటి మాట మాట్లాడితేనే జైలుకుపోయాడు. ఏమని, ఓ 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే కనుక దేశంలో సంఖ్య మార్చేస్తాం అటు ఇటు జనాభా అన్నటువంటి. చదువుకున్న మూర్ఖుడు వీడు అనకూడదు, కానీ అలాంటి అనిపించాల్సిన స్థాయికి దిగజారినోడు. అరాచకాలకు సంబంధించిన ప్రతినిధి, ఓ రకంగా రాజకీయ తాలిబన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అక్కడ పవర్ కోసం ఎంతగా వికృతమైనటువంటి చేష్టలు చేశారో, ఇక్కడ ఈయన తన పవర్ కోసం ఏమైనా చేస్తాడన్నమాట. ఇంకోటి, వేరే మతస్థుల్ని కానీ వేరే ధర్మాన్ని కానీ అంగీకరించలేని మూర్ఖత. ఇంకా వీళ్ళ అన్నయ్య బెటరు, 1000 రెట్లు బెటరు. ఈయన దగ్గర మరీ అతి ఉంది. ఇట్లాంటోడితో పార్టీల్లో పెట్టుకుని, ఇట్లాంటోళ్ళ ఉపన్యాసాలతో తీవ్ర ఆవేశంతో మార్చేస్తంటే ఏం చేస్తావు, వెళ్ళి కత్తులు పుచ్చుకుని అందరినీ పొడి చేస్తావు బీజేపీ వాళ్ళని, లేకపోతే కొట్టేస్తావా? ఎందుకు ఇట్లాంటి పనికి మాలినటువంటి ప్రలాపంలో? ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటున్నాడా, లేకపోతే కనుక ఏదన్నా ఎడారిలో ఉన్నాం అనుకుంటున్నాడా, ఎడారి రాజు అనుకుంటున్నాడా? ఒకసారి ఆలోచించుకోవాల్సింది.